హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి నవంబర్ డిసెంబర్ 2022లో 3 మార్క్స్ కడిగారండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 1/√(1 − x²)dx. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని I అనుకోండి, అంటే I ఈక్వల్ ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ 0 to 1 1/√(1 − x²)dx. మనకు ఒక ఫార్ములా ఉంది కదా ఈ ఇంటిగ్రేషన్ మీద, ఏంటండి ఫార్ములా, 1 √(1 − x²)dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అంటే ఈ ఇంటిగ్రల్ 1 √(1 − x²)dx ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సైన్ ఇన్వర్స్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. I ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్, లిమిట్స్ ఏంటంటే 0 to 1 కదా, 0 to 1 ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో లిమిట్స్ అప్లై చేయండి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 ప్లస్ సి. ఓకే, మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అండి, π/2. అలానే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 వాల్యూ 0. ఈ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సైన్ ఇన్వర్స్ 1 వాల్యూ ఎంత అన్నాము, π/2 అన్నాము కదా, π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ 0 వాల్యూ 0 అన్నాము. ఓకే, π/2 మైనస్ 0 ఈక్వల్ టు ఎంత అండి, π/2 కదా, π/2 ప్లస్ సి, ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.